ఎన్ని అబద్ధాలు కోరవాను, ఎన్ని అబద్ధాలు అంటే ఈరోజు ఏమంటావు, ఇష్టం వచ్చినట్టు ఒక లిస్ట్ చదివావు. ఈ మధ్యనే ఓపెన్ చేసిన ఒక పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళు 50 లక్షల రూపాయలు ఇచ్చేశారంట పండక్కి. ఈ మధ్యన ఓపెన్, నీలాగ దొంగతీరిన మాటలు నాకు రావు, ఈ మధ్యన ఓపెన్ చేసిన షాపింగ్ మాల్ ఏది, సిఎంఆర్ షాపింగ్ మాల్. రమణ గారు, సిఎంఆర్ షాపింగ్ మాల్కి చీఫ్ గెస్ట్ ఎవరండి? నువ్వు కాదు? ఏ మమ్మల్ని పిలిచాడా? అయ్యన్న పాత్రి గారిని రమ్మని ఇనాగ్రేషన్ పిలిచారా? మీ కౌన్సిలర్లు అందరూ ప్రతి ఒక్కరికి కూడా నువ్వు షాల్ కప్పించుకొని ఆ రోజు రమణ గారి చేత చేపించుకున్నావా లేదా? నువ్వే కదా బటన్ నొక్కి ఇనాగ్రేషన్ చేసింది. ఆయన మాకు 50 లక్షలు ఇచ్చారా? ఏ దమ్ముంటే చెప్పు. ఏ సిఎంఆర్ షాపింగ్ మాల్ని పక్కన కూర్చోబెట్టి దమ్ముంటే, నువ్వు నిజాయితీపరుడు అయితే, నీ మాటకు నిక్కచ్చుంటే, నీ మాట మీద నిలబడేవాడు అయితే, ఈరోజు నిజంగా నీకు సత్తా దమ్ముంటే ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మాకు 50 లక్షలు ఇచ్చాడో లేదో చెప్పు. ఈరోజు నువ్వు ఎవరో షాపింగ్ మాల్ వాళ్ళు, పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళు 50 లక్షలు ఇచ్చారని పేరు పెట్టి చెప్పి దమ్ము కూడా లేదు నీకు? సిఎంఆర్ షాపింగ్ మాల్ అన్నావు కదా, ఈ రీసెంట్గా ఓపెన్ అయ్యిందన్నట్టు మాట్లాడుతున్నావు కదా, ఆ షాపింగ్ మాల్ వాళ్ళు నిజంగా కానీ 50 లక్షలు ఇచ్చారని కానీ నేను నిరూపిస్తే ఈ రాజకీయాల నుంచి బయటికి పోతాం మేము. నువ్వు రిజైన్ చేస్తావా ఎమ్మెల్యే పదవికి? ఏ లిస్ట్ చదువుతావా? ఎలక్ట్రికల్ షాప్స్ ఏ చదువుతున్నాడు? ఆర్య వైశ్య వర్తక సంఘం ఎలక్ట్రికల్ షాప్ వాడు ఎవడన్నా 1 రూపాయి పండక్కిచ్చాడని కానీ నిరూపిస్తే నేను చెప్తున్నా నేలకు ముక్కు రాస్తా నేను. నువ్వు వస్తావా క్షమాపణ చెప్పడానికి? ఆర్య వైశ్య వర్తక సంఘం ఇచ్చేశారంట. ఏంటంటే ఆర్య వైశ్య వర్తక సంఘం వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడు, ఎవరన్నా 1 రూపాయి ఇచ్చాడని చెప్పు. హోటల్స్ ఇచ్చేశారంట, మహారాజా హోటల్ ఒక్కడే 15,000 రూపాయలు అండి, 15,000 రూపాయలు ఫుడ్ పెట్టుకుంటాను నేను, కొంతమంది వచ్చిన కళాశాలకు కానీ వాళ్ళకి నేను ఫుడ్ పెట్టుకుంటానని చెప్పి. పాపం 15,000 అంటే తక్కువేం కాదు, తన కష్టంలోంచి అమ్మవారి పండగకి నేను పెట్టుకుంటానని మహారాజా హోటల్లో ఒక్కడే 15,000 రూపాయలు ఫుడ్ ఏదో పెట్టుకున్నాడు. దానికి నువ్వు హోటల్స్ నుంచి దండీశారు, ఈరోజు దోచుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. అది కూడా నేను ఎగ్జాంపుల్స్ చూపెడతా. ఏం మేము మౌనంగా ఉంటాం అనుకుంటున్నావు? ఏది పడుతుంది మాట్లాడితే? ఇంత లక్షలాది మంది జనాన్ని చూసి కడుపు మంట. ఏ ఎసిడిటీ ఏం ప్రాబ్లం వచ్చిందా ఏంటి నీకు? ఈరోజు చూస్తే ఏజెన్సీ బిజినెస్ వారు డబ్బులు ఇచ్చేసారంట. ఏదో ఒక ఏజెన్సీ బిజినెస్ వాడిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టు, అయ్యన్న పాత్ర గారి ముందు కూర్చోబెట్టు, మెంబర్స్ కమిటీ ముందు కూర్చోబెట్టు, ఒక పేపర్ మీద కానీ ఎవరన్నా కానీ, లేకపోతే ఎక్కడన్నా వచ్చి ఒక వీడియో చేపించు, దమ్ముందా నీకు? ఇంకోటి బైక్ షోరూమ్స్ వాళ్ళు కూడా ఇచ్చేసారండి అని చెప్తున్నావు. ఏ లిస్ట్ ఎవరిస్తున్నారా? ఈ లిస్ట్ అంతా ఏంటో తెలుసా నీకు? మర్చిపోయి నాకు తెలిసి నువ్వు నూకాలం పండగ దండున్న లిస్టుని చదివేసి ఉంటావు. ఎండోమెంట్స్ పరిధిలో ఉన్న ఒక గుడి, నూకాలమ్మ వారు గుడికి జాతరకి ఎండోమెంట్స్ పెట్టుకుంటారు పండక్కి. ఎండోమెంట్స్ పెట్టుకున్నప్పటికీ కూడా నువ్వు స్వయంగా అందరి దగ్గర దండవు, ఆ దండిని లిస్ట్ కానీ చదివేసావేమో నువ్వు. మేము క్లియర్గా నువ్వు చెప్పిన ప్రతిదీ కూడా మెన్షన్ చేసి చదువుతున్నామంటే ఎంత నిజాయితీగా పండగ చేసామనేది నీకు చెప్పాలి. ఇది ప్రజల పండగ. నువ్వు ఇప్పటికీ ఏమనుకుంటున్నావు అంటే ఇది అయ్యన్న పాత్రది, ఇది తెలుగుదేశానికి అనుకుంటున్నావు. బుర్ర కొంచెం పెంచుకో. 15 సెల్ఫీలు తీసుకున్నావా అని మొన్నే పెద్ద కామెంట్లు వస్తున్నాయి బుర్ర లేకుండా. నేను 15 లక్షలు కూడా తీసుకుంటానని చెప్తున్నావు, ఎవడని చెప్తాడు అలాగా? 15 లక్షల సెల్ఫీలు తీసుకుంటాను నేను, నాకు గొప్ప ఇదండ. ఆ సెల్ఫీలు తీసుకునేదే లాస్ట్కి మిగిలిదిలా ఉంది నీకు. ఇన్ని అబద్ధాలు కోరు. అబద్ధాలంటే ఎన్ని అబద్ధాలంటే ఏదో లిస్ట్ చదివేస్తున్నావు అనుకున్నా, నీ దగ్గర ఆ లిస్ట్ ఇచ్చింది నూకాలం అమ్మవారు ఎండోమెంట్స్ టెంపుల్లో ఎండోమెంట్స్ వారు జరుపుతున్న పండగ ఆలిచ్చిన డబ్బుతో సహా అందరి దగ్గర దండని లిస్ట్ కానీ చదివేసావేమో. మళ్ళీ నేను మళ్ళీ కొన్ని కొన్ని ఇంకా చదివేది ఉంది. బైక్ షోరూమ్స్ అయిపోయింది అన్నావు, సిటీ క్లబ్ అన్నావు. సిటీ క్లబ్ ముందు నుంచి కూడా వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, మాకెవరు డబ్బులు, వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, అది కూడా తెలియదు నీకు. ఇంకా పెద్దలు ఉన్నారంట, ఆ పెద్దలందరూ వచ్చి మాకు డబ్బులు ఇచ్చారంట. ఆ పెద్దలు ఎవరా? నీ దగ్గర ఉన్న గంజాయి బెచ్చ, లేకపోతే నీ దగ్గర ఉన్న వజ్రాలు బెచ్చ? అయ్యన్న పాత్ర గారి క్రెడిబిలిటీ ఎలాంటిదో తెలుసా? నువ్వు ఈ బ్యాంకులు దోపిడీలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు అన్నావు కదా, ఆయన ఒకటి చెప్పాడు, రంగురాలు తవ్వబోతున్నారు ఇంకో 3-4 రోజుల్లో. అంటే పప్పు షర్ట్ పాలన రంగురాలు తవ్వారా లేదా? అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి చెప్తాం, చెప్పి మీకు తెలియజేస్తాం. కానీ నువ్వేం చేస్తున్నావు? తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలను భయాందోళన చేసి అదే అబద్ధాలు కోరు ఎమ్మెల్యే. కాబట్టి ఈరోజు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి 10:45 నుంచి 10:50 వరకు కూడా పర్మిషన్ ఇవ్వబోతున్నావు అని చెప్పి రెచ్చగొట్టింది నువ్వు.
తర్వాత ఫ్లెక్సీ పోస్టర్స్ వాళ్ళు ఇచ్చేసారంటావు. ఏం ఆదిత్య ఫ్లెక్సీ వాడిని అడుగు, ఆదిత్య ఫ్లెక్సీ వాళ్ళు వా ఫ్లెక్సీ వాళ్ళు డబ్బులు ఎవరయ్యా, వాళ్ళు ఫ్లెక్సీలు ప్రింట్ చేసుకొని వాళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళు డబ్బులు ఎవ్వరు. ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ఏ బిజినెస్ వాడైనా ఏ వ్యాపారం వాడైనా ఒక రూపాయి సంపాదించుకున్నప్పుడు ఆ రూపాయి అమ్మవారి పండగలో నేను ఇన్వాల్వ్ అవుతే నాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వస్తారు, ఆ మాత్రం కూడా తెలీదా? అది కూడా తెలియకుండా నువ్వు ఏంటంటే ఇన్ని ఆరోపణలు. ఒక పేరు చెప్పావు, సుధాపిల్ల అప్పలరాజు గారు అని. సుధాపిల్ల అప్పలరాజు గారితో వీడియో చేపించు. ఏ ఆయన దగ్గర దండిసారని చెప్పావు కదా, నువ్వు తీసుకొచ్చి ఆయన నీ పక్కన కూర్చోబెట్టి వీడియో చేపించు. వాళ్ళకి వ్యాపారం బాగుంటే వాళ్ళు డబ్బుల్లోంచి అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు వైశ్యాస్ అందరూ కలిసి, కృష్ణ బొమ్మ దగ్గర కృష్ణ బజార్ దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ని మేనేజ్ చేయడానికి ఎవరన్నా పెట్టుకోండి అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు మేనేజ్ చేస్తారు కమిటీ మెంబర్స్ ద్వారా కానీ అది కానీ. కానీ అలా ఒక పెద్ద ఆయన పేరు తీసి వైశ్యాసులో కొంచెం పెద్ద కుటుంబం ఆయన పేరు తీసి పబ్లిక్గా పరువు తీస్తావా? ఈరోజు వాళ్ళు పండగ చేసుకోవడానికి వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే నీకు బాధ ఏందా? అనకాపల్లి ఎప్పుడైనా వెళ్ళావా? ప్రతి వార్డులో ఒక పండగ పెట్టుకుంటారు, ప్రతి వార్డులోని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అలాగా అందరూ కూడా సొంతంగా పండగ చేసుకుంటారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే ఎక్కడో బాపిరాజు కొత్తపల్లి నుంచి వచ్చారు కాబట్టి అమ్మవారు ఆలయ సాంప్రదాయాలను నీకు తెలియవు, తెలియవు కాబట్టే ఈరోజు ఆ రోజుల్లోని మహమ్మదీయులు గుడుల మీద దండయాత్ర చేస్తున్నట్టు ఇక్కడ వినాయకుడి గుడి మీద దండయాత్ర చేసావు. తప్పు కదా? ఎంత దారుణం తెలుసా? ప్రజలు ఎలా తిట్టుకుంటున్నారో తెలుసా నిన్ను? ఈరోజు ఐదు రోడ్ల జంక్షన్ దగ్గర వినాయకుడి గుడి మీదకి వెళ్ళి కమిటీని మార్చేసి అక్కడ ఏదో దండేస్తున్నారని చెప్పి పూజారుల మీద కూడా అందరి మీద కమిటీ మెంబర్స్ మీద నిందలేసి, ఈరోజు ఎప్పుడూ అన్నదానం చేసేవారు పేదవాళ్ళు వచ్చి అన్నం తినేవారు, ఆ అన్నదానం కూడా జరగల, ప్రోగ్రాం పెట్టుకునేవారు అదీ లేదు, తీర్థం సరిగ్గా జరగల, అలా ప్రతి గుడి మీద దండయాత్ర చేసేస్తారా మీరు? ఛీ, ఇదేమన్నా ఎమ్మెల్యే అంటే అభివృద్ధి చేయాలి, గుడుల మీద దండయాత్రలు ఏం చెప్పు. ల్యాబ్ టెక్నీషియన్స్ దండీశారంట, ల్యాబ్ టెక్నీషియన్స్లో ఎవరన్నా కానీ నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ల్యాబ్ టెక్నీషియన్స్ అన్నావు కదా దాంట్లో పేర్లు కూడా చెప్తాను, దినేష్ ల్యాబ్, ఆంధ్రా మెడికల్స్, కృష్ణా మెడికల్స్, లైవ్ కేర్, ఎవడన్నా వచ్చి బయటకు రమ్మను, రూపాయి ఇచ్చారని చెప్పమను? నేను చెప్తున్నా పబ్లిక్ క్షమాపణ చెప్తాం మేము, ఏమన్నా కానీ తప్పు జరిగితే మా సైడ్, కానీ సిగ్గు లేకుండా నేను అబద్ధాలు ఆడతావా? బ్యాంకు దోపిడీలు చేశారు, బంగారం దొబ్బేశారు, ఇలాగే ఈ లిస్టు కూడా చదివావు. ఫంక్షన్ హాల్స్, ఒక్క ఫంక్షన్ హాల్ రమ్మని బయటికి, కనీసం ఫంక్షన్ హాల్లో మేము వచ్చి లైటింగ్ పెట్టుకుంటామని కానీ ఎవరన్నా అడిగారు అనుకుంటున్నావా? ఎవరు అడగల, వెళ్ళి ఫంక్షన్ హాల్స్ చెప్పు, అడుగు, తీసుకొచ్చి చెప్పు. పెట్రోల్ బంకులు అంట, ఏం పెట్రోల్ బంకులు అంత అలవాటు అయిపోయింది నీకు పెట్రోల్ దొంగతనాలు చేయడం, పెట్రోల్ దోచుకుంటున్నావు. నువ్వేమన్నా పెట్రోల్ బంకుల నుంచి ఒక రూపాయి ఇచ్చాడని ఎవరన్నా బయట రమ్మను? ప్రైవేట్ టౌన్ ప్లానర్స్, పేరు బాగుందని చదివేయడం కాదు, ఎవడన్నా వచ్చి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇమ్మనండి, లేకపోతే వాళ్ళ దగ్గర రికార్డింగ్ అయినా తీసుకొని బయటికి రా. ఈరోజు విష్ణు ప్రియా సిమెంట్స్ ఏదో చదివాడు, అది ఏంటో కూడా ఎవరికి తెలియదు. వాసవి కళ్యాణ మండపం వాళ్ళు కూడా ఇచ్చేసారని చెప్తున్నాడు. వైశ్యాసులు ఇప్పటికి ఇద్దరు పేర్లు తీసావు, పరువు తీసేస్తున్నావు వాళ్ళకి. ఇంకోటి నేను ఒకటే అడుగుతున్నా ఎమ్మెల్యేని, కనీసం 10 లక్షలు కూడా డొనేషన్స్ సరిగ్గా రాలేదు, రాకపోయినా కూడా కమిటీ మెంబర్లు కానీ అయ్యన్న పాత్రి గారు కానీ ఒక చిత్తశుద్ధితో ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళారు కాబట్టి ఒకటే అన్నారు, అప్పులు చేసైనా మనం తీసుకొద్దాం. ఎందుకంటే నూకాలమ్మ ఆలయానికి ఎండోమెంట్స్లో ఉంది కాబట్టి 8 ఎకరాలు లచ్చాపాత్రి గారు కూతుర్లు ఇచ్చారు కాబట్టి ఆ మాన్యం నుంచి ఏదన్నా వస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు 1 కోట్ల రూపాయలు అయిపోయింది ఆ భూమి, అయినా కానీ లచ్చాపాత్రి గారు కూతుర్లు ఒకటే అన్నారు, మా ఇంటి 20 లు మేము ఇచ్చామని సంతోషంగా ఉంది, 10 లక్షల రూపాయలు ఇచ్చారు, అక్కడ ఎండోమెంట్స్ కాబట్టి ఏదన్నా ఇన్కమ్ రావచ్చు, కానీ ఇక్కడ ప్రైవేట్ గుడి, ప్రైవేట్ గుడి అయి ఉండి పండగకి మాకు వచ్చిన డొనేషన్లు సరిపోతే చేతిలోంచి ఎంతెంత పెట్టుకుంటామో నీకు తెలుసా? 8 లక్షల రూపాయలు అప్పు ఉంది ఇంకా నీకు, జాతరకి మేము కట్టవలసింది, దానికి లెక్కలు కూడా ఉన్నాయి, నువ్వేమైనా తీరుస్తానంటే నీ లిస్టు పంపించేస్తా, చెక్ సైన్ పెట్టి ఈరోజు ఇచ్చి, ఈరోజు లైట్లు అడ్రస్లు కూడా చెప్తాను, నువ్వు ఇచ్చేసే చెక్ డైరెక్ట్గా, జంగారపల్లి బాబులకి 4 లక్షలు ఇవ్వాలి ఇచ్చి నువ్వు, తర్వాత క్రాకర్స్ అన్నవరం ఆయనకి 1 లాక్ ఇవ్వాలి మేము, ఇంకా ఫ్లవర్స్కి 40,000 రూపాయలు ఇవ్వాలి, గౌరీ డిజిటల్స్కి 40,000 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీని ఒక్కొక్క జాగారానికి 148,000 అవుతుంది, నోటకు డబ్బులు పెట్టి పెద్ద జాగారం ఉంది 5 లక్షల రూపాయలు అవుతుంది, లేకపోతే లాస్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా నిన్న జరిగింది కదా, ఓ వచ్చేసి అదో చిల్లర గొర్రెలు అన్నీ చేయించారు కదా మీరు వచ్చి,
అక్కడ లాస్ట్ ప్రోగ్రామ్కి సుమారుగా 7 లక్షల రూపాయలు అవుతుంది. ఇవన్నీ కూడా ఎవరు తీరుస్తారు? ఇప్పుడు నువ్వేం తీరుస్తావా? నువ్వేమో పెట్టవు. మేము అప్పు తెచ్చి పండగ చేస్తూ ఉంటే నీకు బాధ, కడుపు మంట, ఎసిడిటీ అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి. ఏదన్నా ఒక వార్డుకి వెళ్ళి ఒక్క వార్డులో ఒక్క మనిషినైనా రూపాయి దండేడని చెప్పి నిరూపించు. ఒకటో వార్డులో ఒక్కటే వచ్చి, సార్ మేము ఒక ప్రోగ్రాంలు ఏదైనా పెట్టుకుంటామంటే లైటింగ్ ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకుండా అని చెప్పేసి ఒకటో వార్డు వాళ్ళు వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళు లైటింగ్ పెట్టుకున్నారు. ఇంక ఏ వార్డులో కూడా ఒక రూపాయి దండల. అదే నువ్వు కానీ చేస్తే ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉంటే పట్టుకొని బౌల్ పట్టుకొని మరీ ఈ రోడ్డు అంతా తిరిగేస్తావు. ఈ వాటి దగ్గరేసి ఈ లిస్టులో, నేను చదివిన లిస్టులో ఎవడన్నా ఒక రూపాయి ఇచ్చాడే కానీ నిరూపిస్తే రాజకీయాల నుంచి బయటకు పోతామని చెప్పి ఈ సందర్భంగా నీకు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను.